హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాక్షి కిచెన్. ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు ఈ స్పంజీ యమ్మీ చాక్లెట్ కేక్ ఎలా చేసుకోవాలో ఇంట్లోని, అది కూడా జస్ట్ 10 మినిట్స్లో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైనా మీ ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఎప్పుడు పాయసం జిన్ను కాకుండా అప్పుడప్పుడు కేక్స్ కూడా చేసేవ్వండి. అది కూడా జస్ట్ 10 మినిట్స్లో ఎంత బాగుంటుందో తెలుసా? మిమ్మల్ని అందరూ ఎంత ప్రైజ్ చేస్తారో ఈ కేక్ మీరు చేసి ఇచ్చారంటే. దీనికి కావాల్సినవి నేను ఇక్కడ బేస్గా యూజ్ చేస్తున్నాను పార్లేజీ బిస్కెట్స్ అన్నమాట. అండ్ ఇక్కడ నేను 2 ప్యాకెట్స్ ఆఫ్ పార్లేజీ తీసుకున్నాను, అంటే అరౌండ్ 30 to 40 బిస్కెట్స్, మోర్ దాన్ 40 బిస్కెట్స్. అండ్ మీరు ఎంతమందికి సర్వ్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి బిస్కెట్ క్వాంటిటీని మీరు పెంచుకోండి. దాని తర్వాత ఈ బిస్కెట్స్ అన్నింటినీ మిక్సీలో ఒక్కసారి పెట్టి ముక్కలు చేసి మిక్సీలో పెట్టిన తర్వాత దాన్ని పౌడర్ ఫామ్లో చేసుకున్నాను. ఇదిలో ఆల్రెడీ బోల్డ్ అంత షుగర్ ఉంటుంది కాబట్టి నేను ఆల్రెడీ పౌడర్ చేసి ఉంచిన షుగర్ని నేను 3 నుంచి 4 స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కువ స్వీట్ తినరు అనుకుంటే పార్లేజీ బిస్కెట్స్లో ఉన్న షుగరే చాలా ఎక్కువ అన్నమాట. సో దాని తర్వాత నేను యాడ్ చేసుకుంటున్నాను 1.5 స్పూన్ కోకో పౌడర్. ఈ కోకో పౌడరే దీనికి చాక్లెట్ ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. వీటన్నిటిని ఈ 3 ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి కలుపుకోండి. కలిపిన తర్వాత ఇందులోని 1 కప్ పాలు యాడ్ చేసుకుందాం. ఇందులో మెజర్మెంట్స్ అంటే మీరు చూస్తున్నప్పుడు, మీకు కలుపుతున్నప్పుడు కన్సిస్టెన్సీ బట్టి మీకే అర్థమైపోతుంది. అరౌండ్గా 1 కప్ పాలు పడతాయి అన్నమాట, 1 పావు పడతాయి. దాని తర్వాత మీరు కలపండి. ఒక్కసారి కలిపిన తర్వాత బ్యాటర్ రన్నీ బ్యాటర్ ఉండాలన్నమాట. మరీ థిక్గా కాదు, అలానే మరీ పలుచగా కూడా కాదు. వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా అలాగా. అండ్ దానికి మీరు బాగా బీట్ చేయాలి. దాని తర్వాత మనం ఇక్కడ బేకింగ్ సోడా యాడ్ చేసిన బదులు ఒక ఫ్రూట్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది నేను పిల్లలకి కూడా ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్తో కంపేర్ చేస్తే ఈనో మచ్ బెటర్ అని అనిపించింది. అండ్ ఈనో యాడ్ చేయడం వల్ల కేక్ ఏదైతే ఉందో అది స్పంజీగా అవుతుంది అండ్ పొంగుతుంది. స్పంజీగా, సాఫ్ట్గా, స్మూత్గా వస్తుంది. మీరు ఏ కేక్ దీనిలో చేయాలి అనుకుంటున్నారో దాన్ని కొంచెం బటర్తో గ్రీస్ చేసుకోండి. నేను ఇక్కడ కొంచెం ఎక్కువ బటర్ యూస్ చేశాను, బట్ మీరు చాలా కొంచెం బటర్ యూస్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో క్లిప్లో కొంచెం ఎక్కువ బటర్ అయిపోయింది, అంత యూస్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని బటర్ని చేసిన తర్వాత ఈనో సాల్ట్ వేసిన తర్వాత ఎక్కువసేపు బ్యాటర్ బయట ఉంచకూడదండి. మీ ఒవెన్ రెడీగా ఉంది, మీరు బ్యాటర్లో ఒక్కసారి ఈనో కలిపిన తర్వాత వెంటనే మన అవెన్లో పెట్టేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ మైక్రోవేవ్లో పెట్టుకుంటున్నాను అండ్ నాది హైయెస్ట్ టెంపరేచర్లోని 5 మినిట్స్ కోసం పెట్టాను. అండ్ చాలా ఈజీగా అయిపోతుంది. ఎంతో మీరు ఒక్కసారి తీసి చెక్ చేసి మళ్ళీ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఈ బ్యాటర్ మొత్తాన్ని నేను నా బేకింగ్ ట్రేలో వేస్తానన్నమాట. వేసిన తర్వాత దాన్ని 2-3 సార్లు ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏ బబుల్స్ ఏవైతే ఉంటాయో బయటకు వచ్చేస్తాయి. దాని మీద నేను చాక్లెట్ చిప్స్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ కొంచెం కలిపితే ఏంటంటే చాక్లెట్ చిప్స్ అన్నీ లోపలికి కూడా వెళ్ళి బనికి బాగుంటుంది. దాని తర్వాత మీద కూడా డెకరేషన్ కోసం మరికొన్ని చాకో చిప్స్ యాడ్ చేసుకున్నాను. తర్వాత మీరు మైక్రోవేవ్లో ఇది పెట్టేయండి. నేను మైక్రోవేవ్ ఏం ప్రీహీట్ చేయలేదు, అలా ఏం చేయలేదండి. జస్ట్ మైక్రోవేవ్ ఓపెన్ చేసి 5 మినిట్స్ కోసం పెట్టాను. అండ్ సూపర్ యమ్మి, మీ ఇల్లంతా స్మెల్తోనే అదిరిపోద్ది. ఓకేనా? ఒక్కసారి తీసినప్పుడు కొంచెం జాగ్రత్త, ఎందుకంటే చాలా హాట్గా ఉంటుంది కాబట్టి. సో ఒక్కసారి ఓపెన్ చేసి ఒక టూత్పిక్ని పొడిచి చూడండి. అది క్లీన్గా వచ్చేసింది అంటే మీ కేక్ రెడీ అయిపోయినట్టే. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది చాలా టేస్టీగా వస్తుంది, చాలా స్పంజీగా వస్తుంది, చాలా యమ్మీగా వస్తుంది, ఎందుకంటే ఇందులో అన్ని మంచి ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి. ఓకేనా? ఇలాంటి రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై.